ముందుగా నా పాత్రికే మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎలక్ట్రానిక్ నేను ఇక్కడ కూర్చోవడానికి ముందు ఒక 10 రోజులు డే అండ్ నైట్ ఆలోచించి చేసేది కరెక్టా కాదా. బుద్ధులే ఇది చేయటం వల్ల మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు నాకు దేవుడితో సమానం, ఆయన ఉంటే నాకు పంచప్రాణాల విషయాలు ఆయన రోజు రోజుకి ఆయన మీద నాకు గౌరవం పెరుగుతుంది అని ఒక వేసవంతైన ఎప్పుడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతను కొన్ని భావాలు ఉన్నాయి, ఆ భావాలు పట్టుకుని రాత్రింబవులు కష్టపడి అతను ప్రయత్నాలు ఇవ్వాలి. అతనన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు అంతే గౌరవం. నేను ఆ ఫ్యామిలీతో గత 32 సంవత్సరాల నుంచి మద్రాసు నుంచి ఈ రోజు వరకు ఏమీ ఆశించకుండా, అంటే నేను బయట హీరోలందరి దగ్గర పదేసి సినిమాలు చేస్తున్నాను. ఆ ఫ్యామిలీతో ఎవరితోనూ నేను ఇంతవరకు ఒక సినిమా కూడా చేయలేదు, నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అన్నది నాది, మెగాస్టార్ నా సొంతం, నాకు అది చాలు అన్న దాంట్లోనే ఉన్నా. ఆ విషయం ఆ ఫ్యామిలీ అందరికీ కూడా తెలుసు. కానీ మధ్యలో ఈ నాగబాబు అన్న వ్యక్తి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నాకు ఎందుకో ఆ పెద్ద అయ్యి చిన్న అయ్యి చూస్తే ఎంత పాజిటివ్నెస్ ఉంటుందో, ఈ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ నాగబాబు చూస్తే అంత నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా మేమిద్దరం మద్రాసు నుంచి ఉండే మొన్నటి వరకు పక్కపక్కనే ఉన్నాం, కలిసి ఉన్నాం. నేను ప్రెస్ మీట్కి రాబోయే ముందు కూడా నాకు అన్నయ్య గుర్తొచ్చారు, పద్మ గారు గుర్తొచ్చారు, వరుణ్ గుర్తొచ్చాడు, నేహా గుర్తొచ్చాడు. వెళ్తే కరెక్టా కాదా అని గుర్తొచ్చాడు. మనకి ఎందుకులే ఈ బాధ, ఎలక్షన్లు అయిపోయాక వద్దామని చెప్పి ఫ్యామిలీతో ఒక 5 రోజులు నేను బయటకు వెళ్ళాను. నేను వచ్చాక కొన్ని యూట్యూబ్స్ మా నాగబాబు ప్రసంగాలు చూశాను. లక్ష్మణ్ నా దేవారాన్ని, నా తాత ముత్తాతల నుంచి అందరూ దేవారాన్ని పుట్టారు, నా వరకు మేమందరం దేవారాన్ని పుట్టాం. నా ఊరిని నేను కాపాడుకోవాలి, నా నరసాపురం నియోజకవర్గాన్ని నేను కాపాడుకోవాలంటే ఒక మంచి వ్యక్తికి ఎవరికైనా ఓటేయండి, నాగబాబు లాంటి వాళ్ళకి ఓటేశారంటే మనం నష్టపోతాం అని చెప్పటానికే ధైర్యం చేసి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఈ హక్కు నాకే ఎక్కువ ఉంది, ఎందుకంటే ఆ ఊరి ప్రాంతం వాడిగా అక్కడ ఉన్నవాడిగా. ఈ నాగబాబుకి ఎందుకు ఓటు వేయద్దు అంటున్నాను అంటే, నాగబాబు మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు 600 మంది సభ్యులు ఉన్నారు. అప్పుడు అతనున్న బ్యాక్గ్రౌండ్కి నాగబాబు ఉన్న స్టేజ్కి మూవీ అసోసియేషన్ ఎక్కడో పెట్టచ్చు, కానీ అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్లు తీసుకొచ్చిన డబ్బుతో మొత్తం నిల్ చేసి పెట్టాడు తప్పితే ఇతను చేసింది ఏమీ లేదా. 2 సంవత్సరాలు మూవీ అసోసియేషన్ని 2 సంవత్సరాలు కిందకి దింపేశాడు. అలాంటి వ్యక్తి మా నరసాపురం నియోజకవర్గం ఎంపీ అయితే అన్ని 100,000 మందిని ఇతను బాగు చేస్తాడని డౌట్ నాకు వచ్చింది. అది నిజమే కూడా, ఎందుకంటే 30 ఏళ్ళ స్నేహం అతను ఏంటో నాకు తెలుసు. నాకు యూట్యూబ్ బ్రోటస్ అన్నవాడు పేరెట్టమే కానీ ఇలా ఉంటాడా బ్రోటస్ అంటే, ఎస్ గుండు కొట్టించుకున్న నాగబాబులా ఉంటాడు యూట్యూబ్ బ్రోటస్ అన్నవాడు మొన్న తెలిసింది. ఈ మాటలతో నాకు బాధగా ఉంది కానీ అనాలి, ఎందుకంటే ఆ రోజు నాగబాబు రాత్రికి రాత్రి వెళ్ళిపోయి ఎవరైతే మన ఫ్యామిలీని మన మెగా ఫ్యామిలీని తిట్టారో వాళ్ళ మధ్యలో కూర్చుని మాకు ఆపోజిట్గా మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు నాకు ఎప్పుడు 10 గంటల పడుకున్న నాకు అరవై తెల్లగట్టు 4 గంటల వరకు ఇద్దరు వాళ్ళు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు మిస్సెస్ ఉంది. ఇదా చేసేది వాళ్ళ ఫ్యామిలీకి నాకన్నా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, నాలో కొన్ని 1,00,000 మంది ఉన్నారు మెగా ఫ్యామిలీకి, దాంట్లో నేను ఒకటి ప్రాణం ఇచ్చేసే ఫ్యాన్ని. ఇలాగ వెన్నుపోటు పడవటం అంటే పోని పొడిచాడు, వాళ్ళు నగ్గారు, నగ్గాక ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాలకి ఏం జరిగింది? అది తెలుసుకుని వార్నింగ్ అవద్దు నాగబాబు, పోను అది అయిపోయిన 1 వీక్ ఏం జరిగింది? మళ్ళీ వాళ్ళే మన ఫ్యామిలీని తిడుతున్నారు, ఇదైనా పట్టించుకోరా అంటే మన ఫ్యామిలీని తిట్టేవాళ్ళు మీకు మంచోళ్ళు, మన ఫ్యామిలీని ప్రాణపథంగా చూసుకునే వాళ్ళు మీకు దూరమైన వాళ్ళు, మాలాంటి వాళ్ళు. ఇది బాధ అనిపించే ఇక్కడికి వచ్చారు అంతే. నాకు చిరంజీవి గారన్నా మళ్ళీ చెప్తున్నా, ఆ విషయం చిరంజీవి గారికి తెలుసు. నాకు చిరంజీవి గారు అంటే పంచి ప్రాణ, ఎందుకంటే నాలాంటి ఎంతోమంది నటులకి ఆయన ఇన్స్పిరేషన్.
అలాగే పవన్ కళ్యాణ్ అన్న, అతని డాషింగ్ నేచర్ అన్న నాకు చాలా ఇష్టం. అలాంటి ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక అన్న పేరు ఒక తమ్ముడి పేరు పెట్టుకుని మధ్యలో ట్యాగ్ వేసుకుని వచ్చి, ఈరోజు నాకు 59 సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, ప్రజాసేవ చేయాలనిపిస్తుంది, నరసాపురం నియోజకవర్గం నేను ఎన్నుకున్నాను, ఇంతవరకు నరసాపురాన్ని ఎవరికన్నా గుర్తు నిలిచావు నాగబాబును, ఒక కేజీ బియ్యం పెట్టావు ఎవరికన్నా, నరసాపురం బోర్డర్స్ అన్న తెలిసిపోయి నీకు, ఎవరు మురకాలు బాగు చేస్తావా, నువ్వే కనుక తప్పుజారి ఎంపీ అయితే మొత్తం నరసాపురం నియోజకవర్గం మొత్తం బేవారు మురకాలు చేస్తావు, నాకు తెలుసు నీ కెపాసిటీ. ఎందుకంటే నువ్వు కిచెన్లోంచి హాల్లో రావడానికి 1/2 అవర్ పడుతుంది, హాల్లోంచి కార్ ఎక్కడానికి 1/2 అవర్ పడుతుంది, అలాంటిది ఇక్కడి నుంచి నువ్వు నరసాపురంలో ప్రజలు సేవ చేసేద్దామని నీ నెగ్గులు నేస్తావు. పైగా ఇంతవరకు మా ఊర్లో బేవారని ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించినట్టు అన్యాయమైన పదాలను ఉపయోగించావు, క్యాస్ట్ పదాలు ఉపయోగించావు, చెప్పుతో కొడతా అన్నావు, తాడుతీస్తా అన్నావు. ఇంతవరకు నువ్వు ఎంతమంది చెప్పుతో కొట్టావు, ఎంతమంది తాటలు తీసేసి, తప్పు కదా పదాలు వాడటం, నీకు ప్రజలకి సేవ చేస్తానని చెప్పుకోవాలి తప్పితే అది నాకు బాధ అనిపించింది. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, ఈ శివాజీరాజు అన్న వ్యక్తి ఏ ట్యాగ్లు లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు, సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడి, కానీ నా వెనకాల జక్కంపూడి శ్రీను నాకు ఇన్స్టిట్యూట్లో ఫీజులు కట్టాడు, గుబ్బాస్ శ్రీధర్ బాలానగర్లో ఉంటాడు తెలంగాణ వాడు నాకు ఇన్స్టిట్యూట్లో ఫీజులు కట్టాడు, నా ప్రాణ స్నేహితుడు నా కులం కాదే, నేను అతిగా ప్రేమించే మా అన్నయ్య నా కులం కాదే, నా కులం ఎవరు నా పక్కనున్నాడా, ఈ 2019 సంవత్సరాల గురించి మన కులం గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనం ఎంత వెనకబడిపోయినో, ఎంత వెనక్కి తీసుకెళ్తున్నాం. ఒక్కడు మాత్రం వెస్ట్ గోదావరి సంగతి నీకన్నా నాకు బాగా తెలుసు, ఎందుకంటే తాతలగాళ్ళ నుంచి మా ఊరు అది కాబట్టి. ఇలాగే మాట్లాడితే నాగబాబు అక్కడ అన్ని కులాలు కలిపి నేను ఊరు చివరిదాకా కొడతాయి, ఇది నిజం. కాబట్టి ప్రజలకి ఏం చేస్తావో చెప్పి పోటాడు, నేను నీ పాత మిత్రుడిగా ఇది చెప్తున్నా. ఇంకొక విషయం, నేను ఇక్కడికి వచ్చినప్పుడే నాకు తెలుసు నన్ను ఎవడో ఏమీ చేయలేడు అని, ఈ మొండి ధైర్యం నాకు ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. మనం ఏదన్నా చేస్తే మంచి చేయాలి, దానికి సపోర్ట్ చేయాలి. నువ్వు ఎప్పుడైనా మంచి చేయాలనిపిస్తే డెఫినెట్గా నాకు సపోర్ట్ ఉంది. ఇక్కడి నుంచైనా నువ్వు మారుతావని, నెగిటివ్నెస్ పోగొట్టుకుంటావని, పాజిటివ్గా ఉన్నతో తిరుగుతావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ క్షణం నుంచైనా. అంతేగాని నీ మీద నాకు ఏమాత్రమైనా బాగా ద్వేషాలు అలాంటివి ఏమీ లేవు, ఎప్పటికీ నేను మెగా ఫ్యామిలీ ఫ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఉంచున్నారు, నా సొంత ఊళ్ళో ఉంచున్నారు, నాకు హ్యాపీ. నాకు ఎటు వచ్చి నేను చెప్తున్నాగా జెన్యున్గా, పనిచేసావు అని ఎన్నుకోండి, మీరు తప్పుడు ఓటు వేస్తే ఎవరో మురకాలంలో కలిసిపోయినట్టు, ఓటు వేసే ముందు చాలా జాగ్రత్తగా చూసిపోయేది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.